డేట్ దగ్గర పడే కొద్దీ తెలంగాణలో చేరికలు అలకలు ఆసక్తి రేకిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులను చాకిరేవు పెట్టిన నాయకులు సడన్ గా నాలుక మడత పెట్టేస్తున్నారు. ప్రత్యర్థులు కాస్త ఆత్మీయులుగా మారిపోతున్నారు. దీంతో ఎవరు ఎటువైపు ఉంటున్నారో ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి. చిన్న చితక నాయకులైతే కాదు పెద్ద లీడర్లు సైతం జంపు జినాలుగా మారి గోపీలుగా చరిత్రకు ఎక్కుతున్నారు. ఎన్నికల వేళ లీడర్లు ఆగమాగం అవుతున్న తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా నిలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో. సో అసలు ఎందుకు లీడర్లు మారాల్సి వస్తుంది? మారిన వాళ్ళకి సరైనటువంటి అకామిడేషన్ దొరుకుతుందా లేదా? ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్లు అనౌన్స్ చేసింది. బీఆర్ఎస్లో కూడా చాలామంది ముఖ్య నేతలు వస్తున్నారు. అటువైపు కాంగ్రెస్కు కూడా చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ అక్కడ దొరకని వాళ్ళు బీజేపీకి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకు ఈ ఆగమాగం అవుతున్నారు? వీళ్ళ వల్ల ఏంటి పార్టీలకు లాభమా నష్టమా? ఇదే అంశంపై ఈరోజు లైవ్ డిస్కషన్లో పాల్గొంటున్నారు పల్లె రవికుమార్ గౌడ్ గారు, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా వీర్లపాటి శ్రవణ్ గారు రాజకీయ విశ్లేషకులు, చరణ్ కౌశిక్ యాదవ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ, ఇక బీజేపీకి చెందిన నాయకులు కంచర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సో శ్రవణ్ గారు సార్, ఈ మధ్యకాలంలో చూసాం తెలంగాణ ఎలక్షన్లు, అంతకంటే మునుగోడు, హుజూర్నగర్, హుజూరాబాద్, నాగార్జున సాగర్, దుబ్బాక, అంతకుముందు ఇంకా ముందుకెళ్తే పాలేరు, వీటికన్నిటి చూసినట్లయితే ఒక ఎలక్షన్ జరిగినప్పుడు జనరల్గా పార్టీలు మారుతూ ఉంటారు. బై ఎలక్షన్లు అయిపోతే చాలా కీలకమైనటువంటి నేతలు కూడా వస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది అటు ఇటు ఊహించని విధంగా కొంతమంది నేతలు రావడం అనేది నిజంగా రాజకీయ పార్టీలకు ఏ మేరకు లాభం చేకూర్చుతుందంటారు? ఖచ్చితంగా రాజకీయ నాయకులు పార్టీ మారడం అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజన దృష్టి మాత్రమే, ప్రజల దృష్టి అయితే కాదు, ఇది మొత్తం పక్కా. అయితే ఎందుకు మారుతున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ గుర్తు సింబల్, పార్టీ ఇమేజ్ ప్లస్ వ్యక్తిగతం కలిసి రావడం కోసం. మొదట కొందరు ఆశించి ఒక పార్టీని నమ్ముకొని కొన్నాళ్ళు ఉండడం, వాళ్ళు టికెట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళు ఇంకో పార్టీలకు మారడం. ఈ మారుతున్న నాయకులు మారుతున్నారు, ఓటర్లు మాత్రం మారరు, మ్యాక్సిమం మారరు, 30-40% కన్నా ఎక్కువ మారరు. సెకండ్ క్యాడర్ వాళ్ళు మళ్ళీ మారడం అది వేరు విషయం. ప్రధాన నాయకులు కూడా మారడం అంటే, ఇక ఈసారి ఇంకా చాలా గమ్మత్ ఏమిటంటే, బీజేపీ పార్టీ స్క్రూటినింగ్ కమిటీ చైర్మనే పార్టీ మారిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఇకపోతే చేరికల కమిటీ ఈటల రాజేంద్ర గారు ఎప్పుడు మారుతారని ఎదురు చూశారు, కొన్నాళ్ళు అయితే అనుమానమే ఉండే. అంటే అక్కడ ప్రధాన పార్టీ ప్రధాన లీడర్లు కూడా ఉంటారన్న నమ్మకం లేని ఈ రోజుల్లో, అంటే ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో అంటే వ్యక్తిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే దశలో ఉంది, ఏ ఓటు వేస్తారో. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు ఒక పార్టీ మీద గుర్తి పోటీ చేస్తున్నాడు, ఇమీడియట్లీ మళ్ళీ వెంటనే ఇంకొక పార్టీని, ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి దగ్గర నేను మునుగోడు ఎలక్షన్లో తీసుకోవచ్చు, నిన్న దాకా ఒక పార్టీని తిడుతూ ఒక గుర్తు ప్రమోట్ చేశాడు, మళ్ళీ రేపు ఇంకో గుర్తును ప్రమోట్ చేసుకోవాలి. ఇది ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు, కనెక్టివిటీ కూడా కష్టం. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి జరిగే ప్రయోజనం లేదా రాజకీయ అండ ఉండాలి, ఏదో ఒక పార్టీలో లేకపోతే ఇబ్బంది అవుతుంది, రేపు ఓడి వీళ్ళు మారేవారు కొందరు తెలుసు ఓడిపోతామని కూడా తెలుసు, అయినా కూడా పార్టీ మారుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ అండ ఉండాలి. ఇప్పుడు రకరకాలైనటువంటి పార్టీలకు గుర్తుల కోసం వేరే కొందరు వేరే ఉన్నారు, అంటే ప్రధాన పార్టీలు కాకుండా ఇక్కడ స్వతంత్ర పార్టీ వైపు వెళ్ళడం కానీ, బీఎస్పీ వెళ్ళడం కానీ, కొంచెం నీడ కోసం వెళ్ళేవారు అలా వెళ్తున్నారు. కానీ రాజకీయ నాయకులకి అంతిమంగా అల్టిమేట్గా కావాల్సింది పదవి. ఆ పదవి ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకొని వాళ్ళకి ఆ క్యాపబిలిటీ, వాళ్ళకి ఆ ఇది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి కొంత అట్లా గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం రాత్రి పార్టీ మారినటువంటి నాగేందర్ లాంటి వాళ్ళు గెలిచారు టీడీపీలో, అదే నాగేందర్ మళ్ళీ రాజీనామా చేసి 2009లో పోటీ చేస్తే ఓడిపోయారు. కొన్ని సందర్భాలు మాత్రమే అలా గెలిచే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే, అసలు గెలిచే అభ్యర్థికి టికెట్ ఎందుకు వాళ్ళు ఇవ్వకుండా ఆ పార్టీ నిరాకరిస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మన భూమిరెడ్డి గారు కానీ జూపేల్ గారి విషయంలో వచ్చినప్పుడు కూడా అదే అన్నారు, మేము గెలిచే వాళ్ళని ఎందుకు వదులుకుంటాము, గెలిచే అవకాశాలు ఉంటే వాళ్ళనే కదా మేము ఉంచేసుకోవడం, మాక్సిమం అవకాశాలు ఉన్నంతవరకు గెలుపు గుర్రాల్లో ఉంచు పట్టేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్రాథమిక సూత్రం ఏంటంటే, ఆల్రెడీ ఎమ్మెల్యే సిట్టింగ్ సీట్లకు ఇవ్వాలని ఒక బేసికల్ సూత్రం వల్ల కొందరు నిరాకరించడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళు పార్టీ మారుతుంది, మారిన వాళ్ళకి మళ్ళీ వేరే పార్టీలో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు, టికెట్ తీసుకొని గతంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ప్రజలు మాత్రం, ప్రజల ప్రయోజనం అయితే కాదు ఇది, ఖచ్చితంగా నాయకులు వాళ్ళ మనగడ పోరాటం కోసం మాత్రమే, వాళ్ళకు రాజకీయ అండ ఉండాలి, రాజకీయ ప్రభ కొనసాగాలి అని ఉద్దేశంగా మారుతున్నారు. కానీ ప్రజల కోసం అయితే ఎవరు కూడా పార్టీ మారట్లేదు. రైట్, పల్లె రవికుమార్ గారు మీరేమంటారు అంటే, మీకు ఆల్రెడీ 115 సీట్లు కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా చాలామంది కొత్తగా నేతలు వస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నాగంజనార్దన్ రెడ్డి గారు కానీ, పొన్నాల లక్ష్మి కానీ వీళ్ళు తీసుకుంటే, వాళ్ళకి అక్కడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మీ దగ్గరికి వస్తున్నారు.
మీ దగ్గర ఎట్లాగ ఎమ్మెల్యే టికెట్ లేదు సో మరి ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మీకు ఏంటి లాభం మీ పార్టీకి ఏమన్నా పెచింగ్ అవుతుందంటారా అక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమన్నా అకామిడేట్ చేసే అవకాశం ఉందా లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ఏమన్నా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా న్యూస్ 360 ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక్కడ వాస్తవంగా సరే పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారటము ఇది ఎవరైనా కావచ్చు వ్యక్తులు ఏ పార్టీకి మారినా కూడా అందరి విషయంలో సీట్లు రాజకీయ ప్రయోజనమే పరమావధి అని అనుకోవటానికి కూడా అన్ని సందర్భాల్లో అది సరైంది కాదు ఒక్కొక్కసారి ఏమైతుందంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఆ వ్యక్తుల పట్ల పార్టీ నాయకత్వం కానీ వాళ్ళు కానీ అనుసరించినటువంటి వ్యవహారము ధోరణి కూడా కారణమయ్యి ఒక ఆత్మాభిమానము దెబ్బతినటమో లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల్లోనూ ఉన్నటువంటి ఆ ఆవేశంలో కొన్ని కొన్ని సందర్భంలో ఉండేటటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి రెండు పేర్ల విషయంలో ఒకటి పొన్న లక్ష్మయ్య గారి విషయంలో కానీ నాగం జనార్దన్ రెడ్డి గారి విషయంలో కానీ వీళ్ళిద్దరు కూడా రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్లో డిఫరెంట్ స్టీమ్స్లో ఒక 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి వాడు ఇద్దరు కూడా రాజకీయంగా మంచి ఉన్నత స్థితిలోనే పదవుల్ని కూడా ఉన్నటువంటి వాడు వాళ్ళ కొత్తగా వచ్చేటటువంటి పదవులు కూడా ఇంకేం పెద్ద అధికారం వాళ్ళు అనుభవించని అధికారం కూడా కాదు అయితే వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు కొంత వాళ్ళని మనస్తాపానికి కలిగించిందని అయితే నేను అనుకుంటున్నాను సరే ఇట్ మే బీ అది ఒక సరే వాదన కోసం మిగతా ఏమన్నా కానీ ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య విషయంలో 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు చేస్తున్నాడు 12 సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నాడు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు అన్నీ ఆర్థికంగా కూడా మంచి స్థితిమంతుడు పెద్దగా ఎవరి కోసమో ఎవరు చూసేటటువంటిది రాజకీయాలు రాకముందే ఆయన మంచి రాజకీయంగా ఉన్నత విద్యావంతుడు నాసా లాంటి చోట సైంటిస్ట్గా అప్పట్లోనే ఫస్ట్ జనరేషన్ ఫ్రమ్ తెలంగాణ అందులో ఒక బీసీ వర్గానికి సంబంధించినట్టు అటువంటి వాడు ఇవాళ ఎందుకో ఆయన పట్ల కాంగ్రెసు అధిష్టానం కాదు అది కూడా చెప్తాను నేను చాలా స్పష్టంగా స్థానిక నాయకత్వము వ్యవహరించినటువంటి తీరు ఎక్కడో కరెక్ట్గా అనిపించాలి అది తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది అయితే అక్కడ ఆయన ఆ పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే సీటు కోసమే ఆశించి వచ్చిండు అని అనేది ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే లేదు భవిష్యత్తులో అటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తారు రెండవది ఇంకొక పేరు నాగం జనార్దన్ అండి ఈయన కూడా మంచి డాక్టర్ డాక్టర్ కావండి యువకుడుగానే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చి వచ్చినటువంటి వాడు డాక్టర్గా మంచి డాక్టర్ కూడా మంచి డాక్టరు తర్వాత కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని సుదీర్ఘకాలం పాటు నియోజకవర్గంలో కూడా నాగర్కర్నూలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక తిరుగులే నాయకుడు కానీ ఒక ఉన్నటువంటి వాడు తర్వాత 2009 ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టితో స్వయంగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎందుకంటే నిజంగా వాస్తవంగా కూడా అయితే నిజాయితీగా మాట్లాడుకుంటే నాగం జనార్దన్ ఇవాళ కాదు 69లోనే తన పెళ్లి కాళ్ళలోనే జై తెలంగాణ నినాదం వేసుకున్నట్టు ఉంటాడు సరే తర్వాత రాజకీయాలు తర్వాత కారణాలతో తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేయటం అయి ఉండొచ్చు అక్కడ ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ సమాజం లేచి కూర్చున్నదో 2009లో పరిణామాల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి సంఘటన అవన్నీ కూడా ఏంటంటే మనిషిని ఎక్కడో కదిలించి నేను ఏమైనా కానీ రాజకీయాల తర్వాత కానీ తెలంగాణ కోసం నిలబడాలనేటువంటి ఒక వచ్చిండు తెలంగాణ నగర సమితి అని ఒక ప్రయోజనం చేసిండు సరే పరిస్థితులు అప్పుడు అప్పటికే అంతే టీఆర్ఎస్ అల్టిమేట్గా నిలబడటంతో ఆయన రాజకీయంగా అనుకున్నట్టు ఆ తర్వాత అక్కడ ఇక్కడ కొంత తొక్కిసలాడిండు తొక్కి ఏది రాజకీయంగా నిలబడడం కోసము ఉండటం కోసం అంతిమంగా సరే కాంగ్రెస్ పార్టీ అనేది కొంత బ్రాడ్గా ఇంక్లూజివ్ పాలిటిక్స్ కొంచెం దానికి ఉన్నటువంటి స్వభావరీత్యా చెప్తాను మిగతా చేరి కానీ ఆ తర్వాత కూడా ఆయన పట్ల ఆ అధిష్టానం ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం ఎందుకు వీళ్ళ అనుభవాన్ని సీటు దగ్గర మాత్రమే కాకుండా ఇంకో రకంగానైనా కూడా గౌరవప్రదంగా చూసేటటువంటి ప్రయత్నం జరగలే
ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇటువంటి కేసులలో చాలా ఉంటాయి. అట్లా వేయించడంతో ఆయన కూడా నొచ్చుకొని ఇవాళ వచ్చినటువంటి వాడు. సరే ఆయన అనుభవాన్ని కూడా, ఎందుకంటే ఇట్లాగో కేసీఆర్ గారు దానికి రకరకాలుగా, సో ఇట్లా అనుభవించుకుంటారు. అనుభవమే ప్రాతిపదిక, అనుభవంగా ఉన్న లీడర్లను అకామిడేట్ చేయాలనుకున్నప్పుడు మోత్కుపల్లి నరసింహ లాంటి నేతలు మీ పార్టీకి వచ్చారు. కానీ ఆయన దళిత బంధుని చాలా అప్రిషియేట్ కూడా చేశారు, కానీ ఆయన్ని మీరు సరిగ్గా వాడుకోలేదని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది కదా. మోత్కుపల్లి నరసింహ గారి విషయంలో కూడా కేసీఆర్ గారు అదే గౌరవప్రదంగా అదే తీసుకున్నారు. సరే ఒక దగ్గర ఉపయోగించుకున్న దగ్గర కానీ నిర్ణయించుకుని ఒక అవకాశం ఇచ్చే దగ్గర కానీ కొంత వెనక ముందు అయితే ఉంటుంది అప్పటికి. ఎందుకంటే కడియం శ్రీహరి గారి విషయంలో కానీ ఎట్లా కానీ కొంత కొంత అకామిడేట్ చేసుకునేటటువంటి విషయంలో ఒక వస్తుంటుంది. కొంత ఆలస్యం కావచ్చు, సమీకరణలో కావచ్చు, ఇంకా పరిస్థితుల్లో కానీ ఇక ఇప్పుడు పాత కొత్త పాత కానీ సామాజిక సమీకరణలు కానీ జిల్లా సమీకరణలు విన్నట్లు కొంత ఆలస్యం కావచ్చు. ఇలా ఆయన తొందరపడి కొంత అయ్యుండది ఆ కారణంగా కొంత అయ్యుండొచ్చు. కానీ అంత మాత్రాన ఎందుకంటే కంపల్సరీగా ఇప్పుడు కేకేని తీసుకున్నారు సీనియర్గా, వెంటనే రాజ్యసభ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, తర్వాత డి శ్రీనివాస్ గారిని రాజ్యసభ తీసుకుంటాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్లకు ఈ ఉద్యమంలో ఎదిగొచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఒక పార్టీ అయితే, అనుభవంతో వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా సురేష్ రెడ్డి గారిని తర్వాత ఎవరిని తీసుకున్నా కూడా అందరినీ కూడా ఆయన ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కానీ పొలిటికల్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇలా రావడం పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రావడం లాభమే, పోవడం కూడా లాభమే ఉంటుంది. రావడం ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ స్థానికంగా వాళ్ళు కూడా సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకోవడం ఒక లాభం అయితే, వాళ్ళు కూడా ప్రజల్లో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరి యాడ్ అవుతారు. రవి గారు ఇక్కడ ఒక్కటి జరుగుతుంది అంటే సీట్లు అనౌన్స్ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు, వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెడితే మీరు గెలుస్తారనే ఉద్దేశంతోనే అక్కడ మీరు ఒక ఎమ్మెల్యేని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు గెలుస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనిది ముఖ్య నాయకులు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళతో సంప్రదింపులు చేయడం, అంటే ఏ ముఖ్యంగా ఎక్కడ బీజేపీలోకి వెళ్ళిపోతారో అని చెప్పేసి ఇమీడియట్లీగా మీరు వాలిపోతున్నారనేది ఈ గత 4-5 రోజులుగా నడుస్తుంది చర్చ. అటువంటిది ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచే వచ్చింది, అక్కడి నుంచి కాంగ్రెస్కి అక్కడ నొచ్చుకుని కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి. అండ్ ఇప్పుడు అక్కడ అటువంటిది ఏం లేదు. ఎందుకు అంటే వాళ్ళ పట్ల ఉన్నటువంటి వాళ్ళని, ఎందుకంటే సమాజంలో ఇంత తెలంగాణ సమాజం ఇంత గౌరవంగానో ఇంత ఏ రకంగా ఇప్పుడు విష్ణు ఉన్నాడు, పీజీఆర్ కుటుంబం అనేది ఒక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంగా తెలంగాణ హైదరాబాద్లో, హైదరాబాద్కి పీజీఆర్ గారు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాళ్ళని ఓ యువకుడు వాళ్ళ సిస్టర్కి ఇచ్చారు కదా, పీజీఆర్ కుమార్తెకి ఇచ్చారు టికెట్. ఇప్పుడు నేను పీజీఆర్ కుమార్తెకి ఇవ్వటాన్ని తప్పుబట్టే విష్ణు అనేటటువంటి వాళ్ళని, విష్ణు అనేటటువంటి వాడు పీజీఆర్ వారసత్వం పొలిటికల్ వారసత్వంగా సరే మళ్ళీ అది తప్ప రైట్, దట్ ఈస్ డిఫరెంట్. అదే ఓ 2 సార్లు గెలిచినటువంటి వాడు, అవకాశం ఇస్తే గెలిచినటువంటి విషయంలో ఉన్నటువంటి అటువంటి వాడిని ఉండగా అక్కడ అప్పటికి రప్చర్ జరిగింది ఆ పార్టీలోనే, ఆయనని అక్కడ పార్టీలోనే ఉండగా తెలియకుండానే వాళ్ళ అక్కని తీసుకొచ్చినారు అని చెప్పేసి కొంత అలక జరిగింది. అప్పటి నుంచి ఆ పార్టీలో అదొక అంతర్గతంగా జరుగుతున్నట్టు. ఒక నియోజకవర్గం, ఇతను ఒక నియోజకవర్గం, అప్పటికే ఆయన 3 సార్లు ఓడిపోయాడు. అట్లా అనుకుంటే చాలా మంది ఓడిపోయినారు అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఓడిపోయినటువంటి వాళ్ళకి కూడా ఇచ్చింది కదా. ఎందుకంటే అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి నొచ్చుకున్నది కూడా ఆ రోజు బహిరంగంగానే మాట్లాడాడు. రైట్, బహిరంగ మా ఫ్యామిలీలో చిచ్చు పెట్టినారు అని కూడా మాట్లాడాడు పిసిసి అధ్యక్షుడు. రైట్, అట్లా అటువంటి ఎందుకంటే ఇవాళ విష్ణు అనేటువంటి యువకుడు, విద్యావంతుడు, ఓ కార్మిక వర్గం నుంచి మన పీజీఆర్ అనేటువంటి ఒక మాస్ లీడర్ నేపథ్యానికి కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఇచ్చినటువంటి కంపల్సరీ ఇప్పుడు టీఆర్ఎస్కి యాడ్ అవుతుందే తప్ప మైనస్ కాదు. రేపు భవిష్యత్తు ఉన్నటువంటి వాడు ఇంకేదో ఒక రూపంలో కేసీఆర్ అకామిడేషన్ తప్పనిసరిగా. ఇప్పుడు ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలలో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇటు అందరిని కూడా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఒక ఉద్యమంతో కానీ సామాజికంగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవైపు వచ్చేటటువంటి వాళ్ళందరినీ తీసుకురానున్నటువంటి ప్రాసెస్లో భాగంగా ఇవాళ ధరువు వెళ్ళవని ఉన్నాడు.
తిరిగింది తొక్కిసలాడింది కదా పాపం తొక్కులాడారు కదా అందరూ తొక్కులాడి ఎక్కడో ప్రయత్నాలు వాళ్ళు ఒక ఎందుకంటే సమాజం కోసం పని చేసినటువంటి వాడు ఊరికే అక్రమ వ్యాపారాలు చేసో లేకపోతే కాంట్రాక్టులు చేసో రాత్రి కోట్లు సంపాదించి రాజకీయంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ కోసం సమాజం కోసం మంచు చెడు నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా రాజకీయంగా అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారు కానీ పాపం తొక్కులాడి కూడా ఎక్కడ కూడా అవకాశం లేక అవకాశం ఇయ్యాల బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి చేసి అట్లా వాళ్ళ మళ్ళీ తెలంగాణ కోసమో తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి వాళ్ళు వెనక ముందు మళ్ళీ అందరూ కూడా బీఆర్ఎస్ దగ్గరికి రావటం అనేది జరుగుతున్నటువంటి కోణంలో అర్థం చేసుకోవాలి రైట్ చరణ్ ఏమంటారు మీరేమంటారు అంటే మీరు సరిగా అకామిడేట్ చేయలేకపోతున్నారా బుజ్జగించట్లేదా మీరు బుజ్జగించుల కమిటీలో సభ్యులు కూడా ఉన్నట్టున్నారు ఎందుకు ఎక్కడ బుజ్జగింపుల కమిటీ మధ్యన మల్లు రవి గారు చరణ్ కౌశిక్ యాదవ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ బుజ్జగింపులన్నీ కూడా చేస్తున్నారు వస్తున్నారు ఎందుకు ఎక్కడ చెడుతోంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి రెండోది ఈ వెళ్ళిపోతున్న వాళ్ళ వల్ల నష్టమా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి లాభమా అని మీరు భావిస్తున్నారా వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుంది కాబట్టి చాలా మంది నాయకులు తీసుకుంటా ఉన్నారు వారు వాళ్ళు తీసుకుంటున్నారా మీరు వస్తే నుంచే కదా మీరు నుంచి వస్తేనే కదా వాళ్ళు తీసుకునేది అంటే గతంలో ఇంత పోయి ఇంటికి పోయి బతిరాడే పరిస్థితి ఉందా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది పోయారు సీతారాం నాయక్ మీరు టికెట్ ఇచ్చిరా రవీంద్ర నాయక్ మీరు టికెట్ ఇచ్చిరా లేకపోతే రెహమాన్ మీరు అవమానించలేదా ఎవరు ఎంతమంది విజయశాంతి గారిని ఏం చేశారు ఈటలాయన గారిని ఏం చేశారు జయశంకర్ సార్ని ఏ విధంగా అవమానించారు కొండ లక్ష్మణ్ బాబు గారిని ఏ విధంగా అవమానించారు ఆలనేంద్ర గారిని ఏ విధంగా అవమానించారు చాలా మందిని అవమానించారు టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళేదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఇంటికి పోయి భద్రాడి ఒక్కొక్కరు నాలుగు సార్లు ఫోన్ చేసి తీసుకున్నంత మాత్రాన పోయేటప్పుడు ఏ విధంగా ఎంట్రీ ఉంటుందో అందరూ తెలుసు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి సంబంధించి వారు టీఆర్ఎస్ పోయేటప్పుడు వారు మంచి కేసీఆర్ గారు అవన్నీ తీసుకున్నారు తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అంటే ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీలో పోవుడు ఎలా ఉంటుందో వచ్చేది అనేది ఇక కలుసుడు అనేది ఉండదనేది చాలా స్పష్టం దానిలో ముత్తుపల్లి నరసింహ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సీతారాం నాయక్ గారికి అపాయింట్మెంట్ లేదు అదేవిధంగా మంద జగన్నాథ్ గారికి అసలు కలిసినే కలిసిరాడు కేసీఆర్ గారు ఇట్లా చెప్పుకునే పోతే టీఆర్ఎస్లో చాలా శాంత లీస్ట్ ఉండదు వాస్తవం చెప్పాలని కాకపోతే కాంగ్రెస్ పార్టీ 119 119 స్థానాలు మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకోండి వారికి ఎంపీ టికెట్ ఇస్తాం మీ సిస్టర్ ఎమ్మెల్యే చేస్తుంది కదా ఎంపీ ఇస్తామని చెప్తే వారు వెళ్ళిపోవడం జరిగింది అది వారి వ్యక్తిగత ఇష్టం వారు వెళ్ళిపో చేపాటికైనా పోవచ్చు అది ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ భూతదల పెట్టి చూపించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది రాజకీయ పార్టీల తర్వాత వచ్చిన అవకాశాలు టీఆర్ఎస్ వాడుకుంటే అందులో ఎలక్షన్ టైంలో ఇంకా వాడుకుంటాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది రావడం జరిగింది మేము టికెట్ వేయకున్నవారు చాలా మంది వచ్చారు నేతి విదేశాల గారు వచ్చారు ఆకు లలిత గారు వచ్చారు అదే ఎక్స్ఎమ్మెల్సీ సంతోష్ గారు వచ్చారు అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చారు మోత్కల్ నరసింహ గారు వచ్చారు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి మా పార్టీలకు వచ్చారు వారు టికెట్లు ఇవ్వలే అంటే టీఆర్ఎస్ పార్టీ పోయిన వాళ్ళు ఎందుకు పోయారు అప్పుడు కేసీఆర్ గారు ఏదో చేస్తాను పోతే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్తలు ఇక్కడ ఉంటే కనీసం కలిస్తలేరు ఎవరైనా చెప్దామని ఇంటలేరని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తాం టికెట్ ఇవ్వకుండా కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అక్కడ కూడా వచ్చారు టికెట్ ఇవ్వకుండా టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చారు అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోతా ఉన్నారు ఇంకా 15 రోజుల వరకు ఎవరు ఏ పార్టీ ఉంటారో అర్థం కాని పరిస్థితి అందరి అంతిమ లక్ష్యం టికెట్లు కావాలా భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అయినా కాకపోతే టీఆర్ఎస్ పార్టీ మీరు బుజ్జగింపుల కమిటీలో ఉన్నారు మీరు వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారు మీ నాయకులు సార్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గాలి ఉన్నది మాకు టికెట్ ఇస్తే మేము గెలిచే వాళ్ళం కదా గాలే ఉంది వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ పార్టీ బలపడ్డప్పుడు మాకు టికెట్ ఇవ్వలేదు బలం పడినప్పుడు మాకు టికెట్ ఇచ్చారు దాంతో మాకు నష్టం జరిగింది ఇప్పుడు ఇస్తే మేము గెలిచే వాళ్ళం కదా మా శత్రువులు తీసుకొని మీరు వేయడంతో మాకు నష్టం అవుతుంది మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఉండలేము కాంగ్రెస్ పార్టీ మీద మాకు కోపం లేదు మాకు ఇచ్చిన టికెట్ ఎందుకు రవికుమార్ గౌడ్ గారు అన్నట్టుగా చాలా చోట్ల మీరు వాళ్ళని అకామిడేట్ చేయలేదు హ్యూమిలేట్ చేశారు కొంతమందిని లోకల్గా ఉన్న లీడర్షిప్ అంటే అధిష్టానం బాగానే ఉంది కానీ లోకల్గా ఉన్న లీడర్షిప్పే కొంత హ్యూమిలేట్ చేసింది అనేది అనిపిస్తుంది ఆయన ప్రత్యక్షంగా కూడా అనుభవించి వచ్చారు ఏది సార్ ఎవరికేం పోస్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరికి సెల్ఫ్ సుధాకర్ గౌడ్ గారికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన కాదు ఒక్కరు కాదు చెప్పుకుంటూ పోతే ఇట్లా మేము పార్టీ కాదు పార్టీ పదవులు ఇవ్వడం అయితే చెరుకు సుధాకర్ పట్ల పార్టీ చెరుకు సుధాకర్ పట్ల టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వివరించింది చెప్పండి నిజాయితీగా మాట్లాడడం ముత్తుకున్నాడు కదా మాట్లాడింది కదా ఇక కనీసం చెరుకు సుధాకరు ఇవాళ చెరుకు సుధాకరు పేరు
టీఆర్ఎస్ పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అని ఇచ్చింది. కనీసం టీఆర్ఎస్ పార్టీ రేపు పదవులు ఇస్తారా ఇలా? చెరుకు సుధాకర్ పొలిట్ బ్యూరో మెంబర్ కదా, అప్పటికి పోయినాటికి పొలిట్ బ్యూరో మెంబర్ ఎందుకు రాలేదని చెప్పేసి మీరే పార్టీ మరి మీరే సొంతం అది కాదు. సరే రైట్ రైట్. ఇప్పుడు అంటే మీరు బుజ్జగింపుల కమిటీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని స్టేట్ కి ఒకటే అడుగుతున్నాయి, వెళ్ళిపోవడానికి కారణం స్థానిక నాయకత్వమా అధిష్టానమా టికెట్ రావట్లేదని? సార్ ఎవరి కాదు, ఫస్ట్ వాళ్ళు టికెట్ రాలేదని, సెకండ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు మాకు టికెట్ ఇస్తే మేము గెలిచే వాళ్ళం, మాకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఎలక్షన్ లో ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి వీచినా వీయకపోయినా సర్పంచ్ కాడి నుంచి ఎంపీ వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు పోటీ పడుతూనే ఉంటారు, అది మనం చూస్తూనే ఉన్నాం. అది దానికి కరెక్ట్ రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కంచెల కిరణ్ కుమార్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి కంచెల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నమస్తే అండి ప్యానల్ ఉన్న పెద్దలకి, న్యూస్ సిటీ ఛానల్ వాళ్ళకి నమస్కారం. రైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏంటి మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ వల్ల మీకేమైనా నష్టమా లేకపోతే వస్తున్న వాళ్ళ వల్ల లాభమా? కదండి ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కప్పల తక్కడిగా మారింది, ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాకపోతే ఒక్కటేంటంటే సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారిన నాయకులతో వల్ల ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఏర్పడే ప్రభుత్వాలకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎంతసేపు సొంత ఎజెండా పెట్టుకొని ఏ ఒక్క పార్టీలో నిలకడగా లేకుండా ఆ సరే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చారు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాన్నో లేకపోతే ఆ పార్టీ యొక్క నిర్మాణాన్నో అవలింపు చేసుకొని ఆ పార్టీలో కొనసాగడం వల్ల కొద్ది గొప్ప నాయకులకు ఉపయోగం ఉంటుంది, భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. కానీ ఏదో ఏదో టికెట్ రాలేదు, పార్టీ మారదాం అక్కడ టికెట్. ఎంత కాలం వెయిట్ చేయాలి? కొన్ని కొంతమంది నాయకుల పరిస్థితి ఏంటంటే ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉన్నారు, అయినా కానీ టికెట్ రావట్లేదు. ప్రజాప్రతినిధులు అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, ఇక్కడ ప్యానల్లో కూర్చున్న వాళ్ళకి మీకు అందరికీ ఉంటుంది కదా. అందరికీ ఉంటారు రాజకీయ నాయకులకు, ఎవరైనా అంతిమ జయం ఏంటండి ప్రజాప్రతినిధి కావడమే అంతిమ జయం. కాకపోతే ఆ యొక్క ధోరణిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే రాజకీయ పార్టీ నాయకుడు కదా, కనీసం మనము గ్రౌండ్ లో మన స్ట్రెంగ్త్ ఎంత, మనం ఎంత మేరకు ప్రజలలో కలుసుకోగలుగుతున్నాము, ప్రజా సమస్యలను ఉద్యమం చేయగలుగుతున్నాము అనే ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, గుర్తించదనే ముచ్చటలేదు. కాకపోతే దానికి కొంచెం సమయం తీసుకోవచ్చు. అంత మాత్రాన నాకు ఇప్పటికిప్పుడు టికెట్ రాలేదు, ఈ రోజు నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను పక్క పార్టీకి వద్దు అంటే, ఇప్పుడు ఇక్కడ పార్టీలో నీకు టికెట్ ఇవ్వలేదు అంటే నువ్వు ఎక్కడో కొంచెం గెలుపుకో లేకపోతే జనంకు దూరంగా ఉన్నావు, ఏదో రకంగా ఉన్న సమస్య ఉంది కాబట్టి నీకు టికెట్ ఇవ్వలేదు. అంత మాత్రాన పక్క పార్టీకి పోతే అక్కడ మాత్రం ఎలా గెలవగలరు? అట్లా మీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు టికెట్ రాజు చెప్తున్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయ మీరు ఇచ్చారు కదా, మీరు మొన్న ఇచ్చిన జాబితాలో మీ 52 జాబితాలో మొత్తం కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 60-70% ఉన్నారు. ఉన్నారండి ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎన్నడూ లేని బీజేపీ కార్యాలయం ముందు ధర్నాలు జరుగుతున్నాయి, ఎన్నడూ లేని బీజేపీ టికెట్ రాని నేతలు ఈసారి అసమ్మతి గడవెత్తి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అనేది పార్టీ డిఫరెన్స్ కాదని నేను చెప్తున్నా, మిగిలిన పార్టీ లాగానే మీ పార్టీ కూడా అయిపోయింది, ధర్నాలు చేస్తున్నారు పార్టీ ఆఫీసు ముందు. రాజకీయాలు ఏమవుతున్నాయంటే రోజు రోజుకి ప్రపంచం ఏ విధంగా అయితే అప్డేట్ అవుతుందో రాజకీయ పార్టీ కూడా అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. నీకు కాదన్న దానికి వస్తున్నారు అసమ్మతి టికెట్ రాకపోతే అసమ్మతి కొట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే కొట్లాడే వాళ్ళు ఇక్కడ కొట్లాడే బదులు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో కొట్లాడుంటే ఏ ఇబ్బంది లేదు. అక్కడ కొట్లాడకుండా కేవలం డబ్బులు ఉన్నాయో లేకపోతే అంగబలం అర్ధబలం ఉందో అని చెప్పేసి నాకు టికెట్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు అండి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు ఉదాహరణ చెప్పారు, ఉదాహరణకు వేములవాడ తీసుకుందాం, తులా ఉమ్మడి తీసుకుందాం మనం, వేములవాడ తులా ఉమ్మడి తీసుకుందాం. ముంబై ఉన్న స్థానం చెప్పండి, వేములవాడ స్థానం గురించి చెప్పండి, మీ పార్టీది అడుగుదాం, వేరేది ఎందుకు? బాబు మోహన్ గానీ తులా ఉమ్మ గానీ వేములవాడ గానీ సార్, తులా ఉమ్మ గారు ఉన్నారండి, తులా ఉమ్మ గారు కూడా రాజేంద్ర గారితో పాటు పార్టీలోకి వచ్చిన కాడ నుంచి కూడా వారు వేములవాడను పనిచేస్తున్నారు, దాంట్లో ఇబ్బంది లేదు. మా విధానాన్ని ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన మేమే ఈరోజు బీసీ అన్యాయం చేస్తామనే ఆలోచన ఉండదు. కాకపోతే కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని తప్పులు జరుగుతాయి ఏ పార్టీలోనైనా. మా బీజేపీ ప్రత్యేకంగా మేము ఎక్కడ తప్పు చేయమని చెప్పట్లేదు. అన్ని పార్టీ మీరే అంటున్నారు బీజేపీ ప్రత్యేకమైన పార్టీ అంటున్నారు, మీరే అంటున్నారు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు టికెట్ ఇస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు. అట్లాంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి మొదటి నుంచి పార్టీని
పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మీ పార్టీలోకి వచ్చిన తుల ఉమ్మకి ఈరోజు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వేములు వాడిని షిఫ్ట్ అయిన వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పేసి చెప్తుంటే ఎట్లా ఉంటుంది? ఒక్కటి సార్, ఇప్పుడు బయట మా ప్రచారం అనేది చాలా చక్కగా, ఇప్పుడు నేను కూడా పోటీ చేస్తాను, నాకు టికెట్ కావాలని కొట్లాడతాను, కానీ టికెట్ వచ్చినప్పుడు కదా తెలిసేది టికెట్ ఎవరికి ఇస్తున్నారు అనేది. వచ్చిన తర్వాత ఎట్లా చేసింది ఏముందండి? లేదంటే బాబు టికెట్ ఇవ్వరు అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేసుకుని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే, ప్రాంతీయ పార్టీలు అంటే ఇప్పుడు మార్చొచ్చు, ప్రాంతీయ పార్టీలు వేరు. ఇప్పుడు సపోజ్ అలంపూర్ ఉంది టికెట్ మార్చే అవకాశం ఉన్నది, కానీ జాతీయ పార్టీలు అంటే కాదు, మూడు నాలుగు స్కూటీలు అయిన తర్వాత అప్పుడు కదా వచ్చేది. అంతిమ ధ్యేయం గెలవాలి, గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి రాజకీయ పార్టీ పనిచేస్తుంది తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్. మీరు అన్నట్టుగా మీరు అట్లా అనుకుంటే అంతిమంగా గెలవాలి అనే లక్ష్యం ఉంటే కోరుట్లలో డాక్టర్ వెంకటన్ కాదని చెప్పేసి ధర్మపురి అరవింద్కి ఇచ్చారు ఎంపీ. ధర్మపురి కోరుట్లో పడి ఇప్పుడు అక్కడ గత 5-10 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వెంకట పరిస్థితి ఏంటి? కోరుట్ల నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి సార్, ఇప్పుడు అధికారంలోకి రావాలని చెప్పేసి, అధికారంలో రాబోద్దని చెప్పేసి మేము అడుగులు వేస్తూ పనిచేస్తున్నాము. కొన్ని అడ్జస్ట్మెంట్లు అవుతాయి, కొన్ని చోట్ల అసంతృప్తి గురవుతారు, కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది కాదని. ఇప్పుడు నేను కూడా నాకు టికెట్ కావాలి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో చూస్తే కనీసం బుజ్జగింపులు అన్న జరుగుతున్నాయి, కానీ మీ పార్టీలో బుజ్జగింపులు కూడా జరగట్లేదు, కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడట్లేదు అనేటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా జరగవచ్చు, మా దాంట్లో అంతర్గతంగా జరగవచ్చు, కొట్లాడవచ్చు, తప్పలేదు, ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రతి పార్టీలో. అట్లా అని చెప్పేసి బుజ్జగించట్లేదు లేకపోతే మేము మాట్లాడట్లేదు అని కూడా పొరపాటు. అది విజయ పార్టీ ఖచ్చితంగా జరుగుతుంది, నాయకులు ఖచ్చితంగా మాట్లాడుతారు. ఎందుకంటే మన మాట్లాడితే రమాదేవి గారు లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు పార్టీ నుంచి? ఎవరండి? నిర్మల్ జిల్లా రమాదేవి గారు లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు అంటున్నా ముదోల్, సారీ. ఒకటండి, ఈరోజు రాజకీయం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా నాకు సీట్ వస్తేనే రాజకీయం ఈ పార్టీలో ఉంటాను అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే జరిగిపోతుంది కదా, పార్టీ అల్టిమేట్ గా నష్టపోతుంది కదా. ఒకవైపు అధికారంలోకి రావాలనుకుంటున్న సందర్భంలో కొన్ని మీడియా ఛానల్ పనిగట్టుకుని మాత్రమే చేసే ప్రాపగండా ఇది. ఇప్పుడు అందరికి న్యాయం చేయాలంటే ఇప్పుడు 119 నియోజకవర్గాలను 119 మంది నాయకులు తయారు చేయలేము. ఖచ్చితంగా సెకండ్ క్యాడర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యూన్సీ లో 4-5 లీడర్లు ఉంటారు. అక్కడ ఉండవంటి పరిస్థితులను బట్టి మనం ఎవరినో ఒకరు ఎంచుకుంటాము. అంత మాత్రాన మనం నలుగురిని తక్కువ చేసినట్టు కాదు, ఈ ఒక్కరిని మనం ఎక్కడ నెత్తిన పెట్టుకున్నట్టు కాదు. రైట్. కాకపోతే ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అల్టిమేట్ గా ఏంది, గెలవాలి, అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడే ఒకేసారి వచ్చిన పార్టీ కాదు, ఇద్దరు ఎంపీల నుంచి ఈరోజు మేము 300 మందికి ఎంపీలు ఎదిగాము అంటే ఎంత కార్యాచరణ ఉంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అట్లనే స్టార్ట్ అవుతుంది. 1-1 or 2 ఏదో పుట్టినప్పుడు పార్టీ పుట్టినప్పుడు ఒక ఎమ్మెల్యేతోనో ఒక ఎంపీతో స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో పాగా వేయడానికి మరి అట్లా కూడా కేసీఆర్ కూడా ఒక్కడే కదా, ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే అంత ఇక్కడ దాకా వచ్చింది. అదండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అనేది, ఎలక్షన్స్ అనేవి, ఇప్పుడున్న ఎలక్షన్ ఉన్న పరిస్థితులు నెక్స్ట్ ఎలక్షన్ ఉండవు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీరు 2 సీట్ల నుంచి ఇన్ని సంవత్సరాలు పెట్టి 70 ఏళ్ళు పట్టింది మీరు రావడానికి, వాళ్ళు 2 సీట్లతోనే ఈ రోజున వితిన్ ద స్పాన్ ఆఫ్ 14 ఇయర్స్ లోనే అధికారంలోకి వచ్చామని. ఒక్కటి సార్, ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి వెసులుబాటు వేరే ఉంటుంది, జాతీయ పార్టీకి నేషనల్ వేడిగా ఒక స్టాండ్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఒక పార్టీ నడుస్తుంది సార్, అది ఎవరు? మళ్ళీ వస్తాం మీ దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం. శంకర్ శ్రవణ్ గారు, అంటే వీళ్ళు మారడం, బుజ్జగింపులు జరగడంలో కొంత ఫెయిల్యూర్ అయితే జరుగుతుంది ఆ 3 పార్టీలలో కూడా, కానీ ఇటు మారి వెళ్ళడం వల్ల వచ్చే నష్టం ఏంటి, జరగబోయేటటువంటి లాభం ఏంటి అనే దాన్ని రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి అంటారా? ఖచ్చితంగా వేసుకుంటున్నాయి. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే ఇక్కడ మా పుట్టి నిండి ఉంది, అంటే అక్కడ ఉన్నాయి 119 సీట్లు, ఇకపోతే ఒక 75 పై చిలుకు చిన్న కార్పొరేషన్ పదవులు, అంటే ఇటు వచ్చి ఒక 119 ఎమ్మెల్యే టికెట్లు, అలా పోతే ఒక 100 మందికి రకరకాల పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రాట్స్ని బట్టి, అంటే ఒక ఇప్పుడు నాగార్జున అర్ధన్ అంటూ వచ్చినప్పుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఆయన కార్పొరేషన్ ఇస్తా అంటే అది అంత సమంజసం కాదు. అంటే అట్లాంటి ఏ లీడర్కి ఆ లీడర్కి ఇవ్వాలో ఒక్కొక్కటి 1:10, 1:5, 1:8 రేషియో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏంటంటే ఆశించి భంగపడ్డ వాళ్ళు, వెయిట్ చేసి ఉన్న వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో
ఇక్కడేంటంటే ఇక రెండు రకాలు జరుగుతున్నాయి. ఒకటి ఆర్థిక బలం చూస్తున్నారు, అన్నేళ్ళు ఎవరు చేశారనేది వాళ్ళు కనుగొన్నారు. ఎవరైనా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని, గెలుపు గుర్రం కదా ఆర్థిక బలం, ఆర్థికంగా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాంతో పాటు ఇక్కడ పోటీ చేయాలంటే ఆర్థికంగా లేకపోతే ఇక్కడ జరుగుతున్న కొత్త లిస్ట్ ప్రకారం చూస్తే నాకు అంచనా ప్రకారం ఎవరు గెలిచితే కాదు, గెలిచిన తర్వాత ఎవరు నిలబడగలుగుతారు, ఎవరు పార్టీ మారరు, ఎవరు ఇప్పుడు నాయకత్వం రేవంత్ రెడ్డి ఉంది, రేవంత్ రెడ్డి వర్గాన్ని క్రియేట్ చేసుకోవడంతో ఇక్కడ పాత తరం వాళ్ళని కానీ వేరే వాళ్ళ అంతవరకు ఉన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయడంతో ఈ కొత్త జనరేషన్ కొత్త గుంటే మరి చలమల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి వర్గమే కదా, ఆయన టికెట్ రాలే కదా, 100% కాదు, అసలు వర్గాలే లేవు, అల్టిమేట్ గా స్క్రీనింగ్ కమిటీ ఉందని వాళ్ళు చెప్తున్నారు. 100% కాకూడదు, మధ్యంత వరకు ఆయన ప్రయత్నం చేసిన ఈసారి కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు టికెట్ ఇవ్వలేదు, స్క్రీనింగ్ కమిటీ మూడు దఫాలుగా రేపు గెలిచిన తర్వాత ఎవరు పార్టీ మారరు, ఎవరు పార్టీ మారే అవకాశాలు ఇవన్నీ కూడా నిర్ణయ డిసైడ్ ఫ్యాక్టర్ అయినాయి. కానీ పబ్లిక్ మాత్రం పబ్లిక్లో కూడా రేపు మనం వేరే పార్టీకి వేస్తే వీళ్ళు గెలిచినా ఉంటారా ఉండరా అని వాళ్ళు లెక్కలు చూస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీ మారడం అనేది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. గెలిచేటప్పుడు వేసిన ఓటు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఉంటారా మారుతారా, ఎక్కడికి పోతారు వీళ్ళు, మన పార్టీకి వేసే ఓటు గెలుస్తుందా, రేపు సీఎంను చేస్తుందా చేయదా, ఒక వేవ్ కూడా ఉంటుంది. అంటే ఇది ఎట్లాగో గెలవదు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు రెండో పార్టీకి ప్రయారిటీ ఇచ్చే వేవ్ కూడా జరుగుతుంది. అంటే ఓటర్ కూడా యాక్టివ్గా ఉన్నాడు, ఖచ్చితంగా ఇంత ఓటర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ గెలుపు ఈ మారడాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. అందుకనే బుజ్జగింపులు చేస్తున్నారు, కొందరు ఓపికతో వింటున్నారు, కొందరు ఆశతో ఉంటున్నారు, కొందరు ఉండలేకపోతున్నారు. అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే నేను ఎక్కడికైనా పార్టీ మారకుంటే ప్రయోజనం ఉండదన్న ఆలోచనకు నాయకుడు కూడా వచ్చాడు. ఖచ్చితంగా నాకు పదవి ఇవ్వకపోతేనో టీకెట్ ఇవ్వకపోతే ఇక్కడే ఉంటే నేను అవమానంగా ఫీల్ అవడంతో పాటు నేనేంటో వీళ్ళకి ఎదుటి వాళ్ళకి చూపించాలి, నా బలం నా లేదా నా ఇమేజ్ చూపించాలని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనే చెప్పొచ్చు దీన్ని. దీంతో ఖచ్చితంగా వాళ్ళ బుజ్జకి ఫాల్స్ ఎందుకంటే నిర్మించుకున్న కెరీర్ కదా అది, తప్పుడు అవగాహన, సరే ఏదో ఒక అవగాహన చాలా గొప్ప గొప్ప అంటే ఇక్కడ ఇక్కడ టాస్క్ చూపించుకున్నా అంటే నాకు టికెట్ వల్ల నేనేంటో నిరూపించుకోవాలన్న తత్వంతో వెళ్తున్న ప్రజలు లీడర్లని పొద్దున్న లేగిస్తే కార్యకర్తలందరూ వచ్చి అడుగుతారు కదా అన్న మనకి టికెట్ కార్యకర్తలు అడుగుతారు, దానికోసం కూడా పార్టీ మారుతా ఉన్నారు. దీన్ని మారడం వల్ల ఒక 30% ఓటింగ్లు అయితే మారుతున్నాయి. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి అభిమానులు అడ్డుకుంటున్నారు, లేకపోతే కార్యకర్తలు తమ యొక్క వర్గం లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్న లీడర్ చిన్న చిన్న చితకా కార్యకర్తలు వచ్చి అడుగుతున్నారని చెప్పేసి, కానీ కార్యకర్తలతో సంబంధం లేకుండా నాయకులతో సంబంధం లేకుండా టక్కున పార్టీ చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రయోజనం అంతర్గత మీటింగ్ పెట్టుకున్నాం, మా అందరం మీటింగ్ పెట్టుకుంటే పార్టీ మారమని చెప్పారని కూడా చెప్తుంటారు. కానీ అదంతా వ్యక్తిగత నిర్ణయంతో వాళ్ళకి ఇమేజ్ కోసమే పార్టీ మారుతున్నారు. ఒక 30% మాత్రం ఈ మార్పును మాత్రం ఓటింగ్ మాత్రం డిసైడ్ చేస్తారు. రైట్, పల్లెరావు గారు మీరేమంటారు అంటే నిజంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు 2014 చూశారు, 2018 చూశారు, కానీ 2023లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మాత్రం నువ్వా నేనే అన్నట్టుగా మీరు మొన్నటి వరకు 100 సీట్ల వరకు గెలుస్తామన్నారు, ఇప్పుడు 75కి వచ్చారు, మీ పార్టీ నాయకులంతా కూడా 75 అంటున్నారు, ఎందుకని ఇంత ఇది? ఇప్పుడు 3-10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కానీ చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉంటాయి, బయట పబ్లిక్లో పబ్లిక్ విత్ గవర్నమెంట్ అన్న దగ్గర కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి, ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్ రియలైజేషన్కి మధ్యన మ్యాచ్ కాకపోవటం అది ఉంటుంది. అది ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్యన అది వర్తిస్తుంది, పార్టీకి నాయకులకు మధ్యన కూడా అది వర్తిస్తుంది. రెండవది ఇప్పుడు ఎందుకు అంటే ఆశావాహులు ఉంటారు, ఇవన్నీ రకరకాలు ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మూడోసారి అధికారంలోకి రావటం అనేది కూడా మా ఆషామాషి విషయం ఏం కాదు, ఎందుకంటే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం వచ్చినాకనే రెండవసారికి వచ్చేసరికనే తికమక అవుతుంటుంది, ఇబ్బంది పడుతుంటుంది, ఇంత ఉంటుంది. ఇవాళ మూడోసారి బ్రహ్మాండంగా మూడోసారి కూడా ఇవాళ అధికారంలోకి రాబోతున్నారు, కొంత సంఖ్యలో సంఖ్యాపరంగా ఇంత తగ్గుతుంది, తగ్గుతుండొచ్చు ఓటింగ్ పర్సంటేజ్లో కూడా, ఇంత డ్యూ టు వేరియస్ రీజన్స్ తగ్గుతుండొచ్చు. బట్ అల్టిమేట్గా మాత్రం తప్పనిసరిగా ఇవాళ, ఎందుకంటే అన్ని వర్గాల సంక్షేమం గురించి కొంచెం మెయిన్ ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు అన్ని వర్గాల సంక్షేమం ఎజెండాగా పెట్టుకొని అభ్యున్నతి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఎజెండాగా ఈ కాలంలో పనిచేసింది కాబట్టి ఆ వెల్ఫేర్కు ఇవాళ తప్పనిసరి రైతు సంక్షేమం ఉంది, వృద్ధుల సంక్షేమం ఉన్నది, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం ఉన్నది, అన్ని వర్గాల సంక్షేమం ఉన్నది. ఆ సంక్షేమం అది ఇవాళ
ఖచ్చితంగా ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అవుతుంది, కంఫర్టబుల్గా ఏర్పాటు అవుతుంది. దాంట్లో అసలు డోకానే లేదు. దానికి రకరకాల ఫ్యాక్టర్స్, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని కానీ పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకోకపోయినా కానీ మీ పార్టీ అధికారంలోకి వస్తారు, ఎందుకు వీళ్ళందరినీ చేర్చుకోవడం? ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్స్లో రీత్యా రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చేటటువంటి వాళ్ళని కలుపుకుపోవటం అనేది, పాలిటిక్స్ ఎప్పుడూ కూడా ఇంక్లూజివ్గా ఉండాలి. పార్టీ అనేది ఎప్పుడూ కూడా ఒక ప్రవాహంలాగా ఉండాలి, కానీ అడ్డుకట్ట వేసినట్టుగాను ఉండకూడదు. తప్పనిసరిగా ఇంక్లూజివ్ పాలిటిక్స్, ఎందుకంటే కొందరు రకరకాల కారణాలతోటి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంత మా ఎందుకంటే ఎవ్వరు వెళ్ళిపోలేరు, వెళ్ళిపోరు, 100% ఉంటారు అనేది కూడా అది అది అన్సైంటిఫిక్. వాస్తవంగా అదే అది అన్సైంటిఫిక్. రకరకాల కారణాలతోటి, వ్యక్తిగత కారణాలు ఉంటాయి, ఇంకోటి ఉంటుంది అవకాశాల దగ్గర కారణాలు ఉంటాయి, కొన్ని ఈగోస్ ఉంటాయి, నచ్చకపోవటాలు ఉంటాయి, అవన్నీ కారణాలతో పోయేట వాళ్ళు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్ లాగా యాడ్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఇంక్లూజివ్ పాలిటిక్స్ అంటాం. పార్టీ ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఉండాలి. అట్లయినప్పుడే పార్టీ దీర్ఘకాలం పాటు ఏ పార్టీ అయినా కూడా మనగలుగుతుంది. అట్లా ఇవాళ కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి, ఇవాళ అవకాశము బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా వచ్చేటటువంటి వాళ్ళని, ఇవాళ నాగం జనార్దన్ లాంటి వ్యక్తి, తెలంగాణ సమాజం గౌరవించదగ్గటటువంటి వ్యక్తి, రైట్, మిగతా కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఇవాళ రావడానికి సిద్ధపడ్డప్పుడు కలుపుకోవడం తప్పు కాదు కదా. అట్లాగే పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, ఇంకా వేరువేరు వ్యక్తులు ఏ పేర్లు తీసుకున్నా కూడా, ఎందుకంటే సమాజానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది, సమాజానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. సరే, వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. ఏ రూపంలోనో పార్టీకి ఇంత బలం ఉంటే బలం ఖచ్చితంగా బలం తోడవుతుంది. ఇలా బలం ఉంది కదా అని చెప్పేసి మనం ఇంకతో వచ్చేటటువంటి యాడ్ అయ్యేటటువంటి ఎనర్జీని అయితే మనం రిజెక్ట్ చేయం కదా. సేమ్ అట్లనే ఇక్కడ కూడా పార్టీ బలంగా ఉన్నప్పటికీ, పునాదులు బలంగా ఉన్నప్పటికీ, స్పష్టంగా ఎటువంటి డోకా లేకుండా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కలిసి వచ్చేటటువంటి కొత్త శక్తులు, ఉద్యమ పర్టికులర్గా ఈసారి ఏంటంటే తెలంగాణ సమాజం పట్ల పార్టీ లైన్ కూడా, పార్టీ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన కూడా ఏంటంటే తెలంగాణలో ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా రకరకాల కారణాలతోటి రకరకాల సందర్భాల్లో ఉద్యమంతో కానీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీతో కానీ ఉండి దూరమైనటువంటి వాళ్ళని కూడా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుపుకొని పోవాలి, తీసుకోవాలి, పునరీకరణ జరగాలి. అంతా ఉద్యమ శక్తులంతా కూడా, తెలంగాణని ప్రేమించే వాళ్ళంతా కూడా అవకాశం ఉంటే తప్పనిసరిగా మన దగ్గరే ఉండాలనేటువంటి ఒక లైన్తో కూడా ఇవాళ, అందుకే ఓ జిట బాలకృష్ణ రెడ్డి వచ్చిండు, ఒక ఓ చెరుకు సుధాకర్, ఓ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని దర్వేళ్ళన్న, ఇంకా ఓ ఏపూరు సోమన్న, అందరు దాసోజు శ్రవణు, అందరినీ కూడా ఇవాళ మళ్ళీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇంకింత 4 కాలాల పాటు బలోపేతంగా ఉండటం కోసము. రెండవది, బయట వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా మెసేజీ, ఇక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఉంటే కూడా ఓ బేసజాల్ని తగ్గించుకొని, బేసజానికి పోకుండా అవి అందరిని కూడా కలుపుకొని పోవటానికి పార్టీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు అందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక సంకేతం కూడా ఎప్పటికి ఇవ్వడం కోసమే ఇవాళ ఇటువంటి తప్ప అటువంటి ఉద్దేశంతో అందరినీ కలుపుకొని. ఇక్కడ మీరు పార్టీలు మారే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అన్నారు పాలేరులో జరిగిన సభలోనే, పక్కనే కందాల ఉపేందర్ రెడ్డి పెట్టుకొని పార్టీలు మారిన వాళ్ళని మీరు నమ్మొద్దు అని అన్నారు. సో దాని ఇండికేషన్ ఏంటంటే ఉపేందర్ రెడ్డి ఆల్రెడీ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చింది, ఓవైపు ముఖ్యమంత్రి అక్కడ అదే వేదిక మీదుగా పార్టీలు మారే వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం. అక్కడ ఒక్క వర్డ్ మాత్రమే చెప్తాను, చెప్పింది తుమ్మల నాగేశ్వరరావు విషయంలో పర్టికులర్ కాంటెక్స్ట్ చెప్పిండు. రాజకీయాలు దెబ్బతిని అన్నీ అయిపోయి ఇంట్లో ఉండి వదిలేసినటువంటిదే, అన్నీ ఓడిపోయి ఇంట్లో ఉన్నటువంటి వాడిని, పాత స్నేహితంతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి నేను పార్టీని అప్పయిప్పిన, పార్టీకి ఓ ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేసి, మళ్ళీ పాలేరులో ఎమ్మెల్యే గెలిపించి చేసిన తర్వాత ద్రోహం చేసింది అన్నటువంటి ఉద్దేశంలో, అటువంటి నమ్మి ద్రోహం చేసినటువంటి వాళ్ళని పార్టీలు మారు, చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళని పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి చెప్పిన, అటువంటి వాళ్ళని ద్రోహం చేసి పార్టీలు మారి కాపాడినటువంటి, పార్టీ మారి ద్రోహం చేసినటువంటి వాడిని నమ్మకండి అని చెప్పేసి, దరిచరణీయకండి అని చెప్పేసి చెప్పి, అది ఆ కాంటెక్స్ట్ వేరు. ఎందుకంటే అందుకోసమే వర్డ్ అది ఉండొచ్చు, ఆ కాంటెక్స్ట్ స్పష్టంగా ఆ మాట చెప్పి చెప్పింది. రైట్, చరణ్ గారు మీరేమంటారంటే పార్టీలు మారిన వాళ్ళు
కేసీఆర్ అన్నట్టుగా పార్టీలు మారినటువంటి వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఒక చర్చ జరుగుతోంది. కేసీఆర్ మాట అన్నారు కాబట్టి సార్ ఇప్పుడు పార్టీలు మారి పార్టీ అవసరాలు దృష్ట్యా తీసుకున్నప్పుడు నమ్మకపోతే వాళ్ళని దానికి అర్థమే ఉండదు. ఏ పార్టీ అయినా కూడా పార్టీలు మారిన వారు వస్తూ ఉన్నారు పోతూ అవసరాలు దృష్ట్యా తీసుకున్నప్పుడు వారిని మనం నమ్మాలా వారు మనల్ని నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంటంటే రోజు రోజు ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి మాత్రమే ఎందుకు 75 గెలుస్తాం అని చెప్తున్నారు. ఇక 75 మన్నటి వరకు ఏం చెప్పారు 100 వస్తున్నాయి మాకు అన్నారు. 2014 మీకు 64 వచ్చినాయి తర్వాత మాకు 88 వచ్చినాయి ఇప్పుడు 100 వస్తున్నాయి అన్నారు. మరి 100 రావాలి కదా మీకు 75 వరకు ఎందుకు వచ్చింది సారు కారు పదారు అంటే మొత్తం ఏమైందో అందరు చూసిర్రు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీకు ఎన్ని సీట్లు వచ్చినా అందరు చూసిరు. రాజకీయాలు వందలు గెలిచారు అట్లే గెలుస్తారు మీకు కూడా మీరు నోరుదని చెప్పేసి మీరు మాట్లాడగలరు. మీరు ఏం చేసినా తెలంగాణకి ఇక తెలంగాణ అప్పులలో 11 స్థానం గృహ హింసలో 2 స్థానం చాలా 100 ఉన్నాయి చెప్పుడు పోతే మీరు తెలంగాణ ఏం చేసి చెప్పండి. మీరు ఏం చేసిన అసలు తెలంగాణ మొత్తం మూడు చేసిన మీ కాళేశ్వర సాయిని ఏం చేసిన కాళేశ్వరం తోటి 50 కోట్లు తెలంగాణకు సంపద ఆవిరి అయిపోయింది చెప్పుడు పోతే 100 ఉన్నాయి మీరు ఏం చేసినని చెప్పాలా. రైట్ రైట్ మనం దీని మీద సార్ మేమేమంటున్నాం టీఆర్ఎస్ పార్టీ పెద్ద స్పీచ్ మీరు సిద్ధాంతం ఏమన్నా ఆదర్శంగా ఉండాలి కదా మాది ఉద్యమ పార్టీ కాదని చెప్పారు. మళ్ళీ ఉద్యమ నాయకులు తీసుకుని ఇప్పుడు చెప్తా ఉన్నారు అంటే పాప ప్రాయశ్చితం అంటే పాప అడుకోవడానికి వాళ్ళంతా తీసుకుంటారు తప్ప వచ్చే నాయకులు వస్తుంటారు పోయే నాయకులు పోతున్నారు. మాకైతే ఇబ్బంది లేదు మేము 85% పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినాం 15% మాత్రమే బయట నుంచి తీసుకున్న వాళ్ళకి ఇచ్చినాం. కేసీఆర్ గారు 2014 160 మందిని తీసుకుని 84 మందికి ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే తీగా భారతీయ జనతా పార్టీలో అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు చాలా తక్కువ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్ని పార్టీల మీద ఆధారపడింది వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము 85% ఇచ్చినాం 15% మాత్రమే బయట నుంచి తీసుకొని ఇచ్చినాం తప్ప టీఆర్ఎస్ పార్టీ లాగా 2014 మొత్తం 86 మందికి బయట అదే కాదు ఎక్కడిది భారతీయ జనతా పార్టీ మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పేసి మురళీధరరావు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఆయన పార్టీ ఉంచుకున్నారు. మీరు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అధికారం రావాలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి కోరుకున్నాం. మురళీధరరావు గారు మీ పార్టీలో ఉంచుకున్నారు మీకు చెప్పారా సార్ ఆయన మీడియా ముందు మాట్లాడారు ఓపెన్ డాక్యుమెంట్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిపోతుంది అందుకే బీసీ నిబంధనతో బీసీ నిబంధనతో కాంగ్రెస్ ఓట్లు తీర్చే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారు సిద్ధశుద్ధి ఉంటే జాతీయ స్థాయిలో 10 మంది ముఖ్యమంత్రులు ఒకరు బీసీ అట్టుంటారండి 90 మంది ఐఏఎస్ ఉండే కీలకమైన వాళ్ళు 3 మంది బీసీలు అట్టుంటారు. బడ్జెట్ 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మాకు 2.5% ఇట్లా చెప్పుడు పోతే తెలంగాణ రాష్ట్రం 100 ఉన్నాయి. మేము చెప్పగలుగుతాం భారతీయ జనతా పార్టీ బీసీ నెపంతో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓటు తీసి టీఆర్ఎస్ పార్టీ మేలు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎంత దగా చేసినా అందరూ చూడరు. కులగణన మహిళా రిజర్వేషన్లో కులగణన పెట్టండి బీసీలు సపోర్ట్ చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టలే వీళ్ళు. అంటే వీళ్ళు 2014, 2018, 2019 అప్పుడు తిరుగుతారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడేమో మహిళా రిజర్వేషన్ తీసుకురావలేదు భారతీయ జనతా పార్టీ. ఆగండి రన్నింగ్ కామెంట్ ఆపండి. మీరు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆపండి. మేము మాట్లాడుతున్నాం మీరే తినండి మాట్లాడండి. సార్ ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మసిపూచి మారేడుకాయ చేసే ప్రయత్నం అంత చేస్తా ఉన్నారు. గతంలో వారికి నచ్చని వాళ్ళు మొత్తం విపరీతంగా బాధ పెట్టి పంపించారు. మీరు ఇప్పుడు మరి చిత్తపాలకు ఇచ్చిన టికెట్ వేయలేదు. మీరు ఎన్నిసార్లు మోసం చేసినా ఉద్యమంలో వాడుకుంది మీరే. 2014 టికెట్ ఇదేది మీరే. తర్వాత ఇప్పుడు ఉద్యమం ఎప్పుడైతే ఉద్యమంలో మొత్తం ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ సార్ జిట్టా బాలకృష్ణ రెడ్డి 2009 అల్లం ఉన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పెట్టారు. సీతారాం నాయక్ గారు ఏం చేశారు. రాము నాయక్ గారు రెండు సార్లు టికెట్ చెప్పకపోతే పోతే మేమేం చేస్తాం. రామకృష్ణ గారు 12 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు మరి ఆయన పార్టీ మారండి. మేమేం చేస్తాం దానికి ఆయన ఇష్టం. పీసీపీ చేసినాం కాంగ్రెస్ పార్టీ. ఇంక ఇంతకన్నా ఇంకేం చేయాలి మీరు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్ ఇస్తాడు కేసీఆర్ గారు. ఇప్పుడు పొన్నా లక్ష్మీ గారికి పోతే వాళ్ళకు ఇవన్నీ నడుస్తుండే రాజకీయాల్లో విమర్శ చేయాలని చెప్పేసి మీరు విమర్శ చేసినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ బలహీన పరచదు.
మీకు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మూడోసారి రావద్దని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు కాబట్టి అర్థమవుతుంది. అందుకే తీసుకుంటా ఉన్నారు. ఒక నిమిషం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ సీట్ ఇవ్వకుండా డినై చేసినటువంటి వాళ్ళందరూ మీరు చేర్చుకోలేదా? మైనపల్లి వాళ్ళకి వచ్చిండు, మరి మీరేమంటారు? మరి మీ టికెట్ రిజర్వ్ చేసి నడుస్తుంటారు రాజకీయాలు ఇవన్నీ కామన్ గా. కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధాన ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాత రెండు విషయాలు చెప్పండి. ఓకే, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మీరు రెండు విషయాలు అంటే డిబేట్ లో వచ్చిన విషయాలే చెప్పండి చెప్పండి చెప్పండి. మాట్లాడండి మాట్లాడండి. ఇప్పుడు మనం మాట్లాడే సందర్భంలో రెండు విషయాలు చర్చకు వచ్చాయండి. ఒకటి ఏమో పార్టీ మారిన వాళ్ళని నమ్మకూడదు అని ఒక విషయము, ద్రోహం గురించి మాట్లాడుతున్నారు. ద్రోహం గురించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అంటే ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ గారికి వారు కానీ మాట్లాడేంత నైతిక అర్హత ఉందా? అంత పెద్ద మాట్లాడకండి, మీరు మీరు అంత పెద్ద మాట్లాడకండి. తెలంగాణ ఉద్యమం నుంచి ఎన్ని పార్టీలను విలీనం చేసుకొని ఎన్ని పార్టీలను ఆగం పట్టించారండి? ఆలనందనారి పరిస్థితి ఏంటండి? ఏ స్థితిలో వాళ్ళని తీసుకొచ్చారండి? ఆ మాటకు వస్తే ముందు బీజేపీ పార్టీ కదా ఆయన అవమానించి బయట పంపించింది 2001లో. నాల నరేంద్ర ఎక్కడి నుంచి వచ్చిండు? ఎందుకు బీజేపీ పార్టీ అయినా ప్రాపర్ ట్రీట్ చేస్తుంటే అరే బయటకు వచ్చేవాడే కాదు. మీరు పెద్ద మీకు మీకు తెలియకపోతే తెలియనట్టుండండి. చివరి వరకు ఆయనను ఆఖరికి ఆయన చావులో కూడా ఆయన సరే సరే సరే. ఇప్పుడు కిరణ్ కుమార్ కిరణ్ గారు, కిరణ్ గారు ఉదాహరణకు కేకే మహేందర్ గారి పరిస్థితి ఏందండి? మాట్లాడుకోకపోతే ఒకటండి సార్, చాలా మంది ఉన్నారు అట్లా అట్లా చరిత్ర మొత్తం 2009 నుంచి 2001 నుంచి చాలా మంది ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను కిరణ్ గారు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మీరు ఇప్పుడు ప్రకటించారు ఎందుకు? ఈటెల రాజేందర్ గెలిచినప్పుడే బీసీ ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించలేదు? ఎన్నికల ముందు ఈ బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక ఎన్నికల స్టంట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవడం కోసమే బీసీ ఓట్లు ఎక్కడ పడతాయని చెప్పి ఉద్దేశంతోనే బీసీ ముఖ్యమంత్రి తెర మీద తీసుకొచ్చారు. గతంలో ఎందుకు ప్రకటించలేదు? కేవలం ఎన్నికలప్పుడే మీరు ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడ తీర్మానం చేసినట్టు కానీ ముందే ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. దీనిపై ఏమంటారు? ఒక్కట నేనేమంటున్నానండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా అంటే స్టెప్ బై స్టెప్ రాజకీయంలో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తుంది. దళితుని దళిత మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత మాది, ఒక ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత మాది, తర్వాత ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేశాము, అలాగే అంచెలంచెలుగా వస్తున్నాము. అంటే ఏదో ఒకటి ఇవాళ ఒకటి మేము ఈ ప్రపంచాన్ని మార్చాలి లేకపోతే దేశాన్ని మార్చాలని ఆలోచన లేదు. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తున్నది. ఇంకొకటి బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఎస్ మేము కట్టుబడి ఉన్నాము, భాజపా చెప్తున్నాము, ప్రతి కార్యకర్త గుండెల్లో అదే ఉంది, బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తామన్నది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మన మేనిఫెస్టో ఏంటని చెప్పినప్పుడు కదా, ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ముందే ఒక సంవత్సరం ముందు చెప్పాం కదా, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టుకోవాలి, ఎలక్షన్ కి మనం ఈ తెలంగాణకి ఏం చేయాలనే ఉద్దేశంతో పెట్టినప్పుడు మాత్రమే ఆ అంశం తెరపైకి వస్తుంది. అంతేగాని అప్పుడు తెలియలేదు, హుజూరాబాద్ ఎలక్షన్ ఏం తెలియదు, దుబాక్ ఎలక్షన్ తెలియదంటే అప్పుడు అవసరం లేదు, అప్పుడు ఆ ఎలక్షన్ అది కాదు కదా. అప్పుడు కేసీఆర్ ని కొట్టాలనే ఉద్దేశంతో హుజూరాబాద్ అయినా తర్వాత దుబాక్ అయినా కొట్లాడ చేసినాము, అక్కడ మేము గెలిచొచ్చినాము. అంత మాత్రాన ఇలా బీసీ ముఖ్యమంత్రి అని మేము పెట్టినాము, మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? మీరు ఇప్పటి వరకు మీ పార్టీ విధానాలు మీకుంటే, వాళ్ళు ఐదు స్కీములు పెట్టారు, కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి అనౌన్స్మెంట్ చేశారు, వాళ్ళ ఎలక్షన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క రాకుంటది. మీరనే దాని మీద మెయిన్ గా బీసీ ముఖ్యమంత్రి అనే విషయంలోనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవునండి, ఇప్పుడు భారత మన తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, మిగతా రాజకీయ పార్టీలు ఎవరు కూడా బీసీ కుల అణగారిన కులాల వారికి ఎవరికి కూడా సరైన అవకాశాలు కల్పించలేదు. ఆ దిశగా మేము ఈరోజు మాకు ఒక శక్తి తయారైంది, శక్తివంతంగా మేము తయారవుతున్నాము, తయారైన క్షణంలో మాకు అవకాశం ఉంది, మేము చేస్తామని మేము ప్రకటించాము. మీరు ఎందుకు ప్రకటించలేకపోయారు మరి ఇన్నేళ్ల నుంచి? రైట్, మీరు చేయగలుగుతారా? మీరు రేవంత్ రెడ్డి గారిని కాదని బీసీని చేయగలుగుతారా చెప్పే ధైర్యం ఉందా మీ పార్టీకి? వాళ్ళు కూడా బీసీని ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి లేదు, మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఎన్నో చేసి బీసీ అని అంటే తెలంగాణలో అధికారులకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ నేపథ్యంతో ఓట్లు తెప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తామన్నారు. రైట్ రైట్ రైట్, కంక్లూడ్ చేద్దాం. శ్రవణ్ గారు లాస్ట్ చెప్పండి, అంటే బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంటారు? బీసీ ఓట్లు చెల్లించడానికి ప్రభావితం చూపిస్తుంది కానీ ఆ బీసీ నినాదం అనేది
ఇవి ఓట్ల రాజకీయం కోసం చేశారు. కనీసం అంటే రన్అట్ కాకుండా జీరో డక్అట్ కాకుండా కనీసం నాలుగు ఐదు పరుగులైనా తీసి అవుట్ అయ్యేది స్కీమ్లో వారిని తీసుకొచ్చారు. నిజంగా వీళ్ళకి బీసీ మీద ప్రేమ ఉండదు. ఒకవేళ బీసీ కానీ ఇలా అణగారిన వర్గాల మీద ప్రేమ ఉంటే రేపు రేపు కేంద్రంలో దళిత పిఎం అని ఒక నినాదం కూడా వీళ్ళు ఇస్తే అప్పుడు ఇలా అణగారికి అనేటువంటి బీజేపీకి బీసీ మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మేము కోరుకునేది ఏంటంటే చాలా లాంగ్ చాలా కాలంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేది ఒకటి. రెండవది కులగణన సామాజిక హోదా సామాజిక కులగణన చేయటం ద్వారా చేయాలని చెప్పేసి కొంచెం సో ఈ కర్నాట ఒకటి. మూడవది ఇప్పుడు వచ్చినటువంటిది ఇంకా కూడా ఇప్పుడు ఎందుకంటే బీసీలు నైస్ బరాబర్ మాకు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మేము తప్పనిసరిగా గొంతు ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళ సమాజంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలం ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మేము సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. అయితే ఈ 70 ఏళ్లలో మాకు రాజకీయంగా కానీ ఉద్యోగ ఉపాధి రంగాల్లో కానీ బ్యూరోక్రటీలో కానీ ఎక్కడ బ్యూరోక్రసీలో కానీ ఎక్కడ కూడా ఇప్పటికీ 15%ని మించి గమనించలేదు. మాకు రిజర్వేషన్లు కల్పించమని చెప్తున్నాం. ఓబీసీ రిజర్వేషన్లు పెట్టండి, మహిళా రిజర్వేషన్లు పెట్టారు కదా, ఓబీసీ రిజర్వేషన్లు పెట్టండి. నిజంగా ఇవాళ దేశంలో బీసీలు ఒక తెలంగాణ కాదు, దేశంలో బీసీలు ఎవ్వరు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు పెడితే వాళ్లకు నిరాజనం పలుకుతుంది. బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చింది ఇవాళ? ఆ పార్టీ మంచి పట్టాల మీద నడుస్తున్నటువంటి పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్న పాపం బండి సంజయ్ను బీసీని తీసేసి ఆగ్రహం తీసుకొచ్చి ఆ పార్టీని పట్టాలు తప్పించి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ పట్టాల మీదకి ఎక్కించడం కోసం రాజకీయంగా ఇంత కొంత లబ్ధి పొందడం కోసం దానికోసం బీసీ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. ఎందుకు అంటే 2014లో బీసీల మీద పోటీ నిలబడినప్పుడు మంచి పొజిషన్ లోనే ఉంచింది పార్టీ, ఎక్కడ కూడా పండిత సంజయ్ గారిని తక్కువ చేయలేదు. రైట్, బీసీల మీద నిజంగా ప్రేమే ఉంటే ఇప్పుడు మన బీసీలుగా పోటీ చేస్తున్న వివిధ పార్టీల మీద అలా అభ్యర్థులు విత్డ్రా చేయించడం కానీ ఏకాగ్రీవం చేయడం కానీ సహకరిస్తారా వాళ్ళు? నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే కేవలం గెలుపు కోసం ప్రయత్నం చేసిన నినాదంగా ఎట్లాగూ గెలవో ముఖ్యమంత్రి అయ్యేది అంటే అవకాశాలు లేవు. ఎందుకు వాళ్ళు గెలుస్తాం అని చెప్తున్నారు మీరు? అందరూ చెప్తారు, కేఏ పాల్ గారు కూడా చెప్తూనే ఉన్నారు, అందరూ చెప్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ఒక్క నిధి ఒక రూపాయి కూడా కేటాయించాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం లేదు. మీరు చూడండి, డిఫెన్స్ కార్డర్ ఉత్తరప్రదేశ్ ఇచ్చినప్పుడు ఇచ్చారు, గుజరాత్ లో మెట్రో అదే బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, కానీ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చేస్తా ఉందో కులగణన చేస్తున్నాం. రాజస్థాన్ లో బీహార్ ఆల్రెడీ చేసినాం, జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీ నెంబర్తో ఓట్లు తెప్పించుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే జేడీఎస్ కర్ణాటక రాష్ట్రంలో పోషించిన పాత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోషించే పోతా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు బీసీ నెంబర్ తోటి మినిమం ఓట్లు లేపించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నమాట వాస్తవం. రైట్, థ్యాంక్ యూ వీలపాటి శంకర్ గారు, శ్రవణ్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ పల్లె రవికుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ కంచెల కిరణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి గారు. సో మొత్తం మీరు చూసినట్లయితే రాజకీయ పార్టీలలో నేతలు అటు ఇటు అయితే జంప్ అయిపోతున్నారు. ఇంకో 15 రోజుల్లో కూడా పార్టీలు మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఇంకో 19 పేర్లు రావాలి. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఇంకా భారీ స్థాయిలో 53 మందికే టికెట్లు అనౌన్స్ చేశారు. ఇంకా మిగిలిన స్థానాల్లో టికెట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీల నేతలు అటు ఇటు మారడం వల్ల రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటమిల మీద మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మారిన వాళ్ళ వల్ల కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు, మారిన వాళ్ళ వల్ల కొంత ఉపయోగాలు జరిగింది. మరి ఈ లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా నవంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి లైవ్ షో చూస్తూనే ఉండండి. న్యూస్ 360 నిజం ఆలోచనను మారుస్తుంది.